ఏపీలో ప్రచార పర్వం ముగిసింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇంకొన్ని గంటల్లో ఏ పార్టీ భవితవ్యం ఏంటి అనేది పోలింగ్ బాక్స్లో రికార్డ్ కాబోతుంది. ఏ పార్టీ అధికారాన్ని చేపట్టబోతుంది, ఏ పార్టీ ఇంటికి వెళ్ళబోతుంది అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉంటే, ఇదే టెన్షన్ని మాత్రం మరికొంతమంది డబ్బులుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎలక్షన్ని బేస్ చేసుకొని భారీ స్థాయిలో ఏపీలో బెట్టింగ్ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనే విషయంలో బెట్టింగ్ రాయిలు బెట్టింగ్ కాస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కేవలం గెలుపు ఓటములు మాత్రమే కాకుండా మెజారిటీ విషయంలో కూడా, ఏ అభ్యర్థికి ఎక్కువ మెజారిటీ వస్తుంది, ఏ అభ్యర్థికి తక్కువ మెజారిటీ వస్తుంది, ఒకవేళ ఓడిపోయి గెలిచిన సమయంలో కూడా ఎంత మార్జిన్తో గెలుపు ఓటములు నిర్ణయించే అవకాశం ఉంటుంది, ఇట్లాంటి అన్ని విషయాలపై బెట్టింగ్లు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనిపై స్పెషల్గా కొంతమంది బుకీస్ కొన్ని డెన్స్ను కూడా ఏర్పాటు చేసుకుని ఈ బెట్టింగ్ దందా నడిపిస్తున్నట్టుగా కూడా గ్రౌండ్స్ నుంచి సమాచారం అందుతోంది. కేవలం ఇప్పుడు మాత్రమే కాకుండా ఇవాళ రేపు మే 13న ఎలక్షన్ పోలింగ్ జరిగితే దాని రిజల్ట్ జూన్ 4న వస్తుంది. అప్పటి వరకు కూడా ఈ బెట్టింగ్ దందా ఏపీలో కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చాలామంది సంక్రాంతి సమయంలో కూడా ఏపీలో ఇట్లాంటి బెట్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఐపీఎల్ సీజన్లో కూడా బెట్టింగ్స్ ఎక్కువగా చూస్తుంటాం. దాంతోపాటు ఇప్పుడు ఆ రెండింటికి సమానంగా దాదాపు ఏపీలో ఈ ఎలక్షన్కి సంబంధించి బెట్టింగ్ దందా కొనసాగుతోంది.